హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు 90s కిడ్స్. సో ఈరోజు మనం బిట్కాయిన్ అంటే ఏంటో తెలుసుకుందాం. ఇది మనం ఒక లాస్ట్ 2 ఇయర్స్ నుంచి చాలా వింటున్నాం. చాలా మంది ఇన్వెస్ట్ చేయాలా వద్దా అనే ఒక డైలమాలో ఉన్నారు, దాని ఫ్యూచర్ ఏంటి అనే డైలమాలో ఉన్నారు. మీకు ఆ మొత్తం విషయాల గురించి ఈరోజు నేను క్లారిటీ ఇస్తాను. అండ్ ఇంకో విషయం, ఈ వీడియోలో నేను ఒక క్రేజీ అప్డేట్ ఇవ్వబోతున్నా మీ అందరి కోసం. ఒక క్రేజీ అప్డేట్, ఒక బోనస్ టిప్ కూడా. సో ఆ బోనస్ టిప్ ఏంటి, ఆ క్రేజీ అప్డేట్ ఏంటి అని తెలియాలంటే వీడియో ఎండ్ దాకా చూడండి, స్కిప్ చేయకుండా. యూ విల్ గెట్ సో మచ్ ఎక్సైటెడ్ బై లిజనింగ్ దట్ అప్డేట్. సో విల్ గో ఇన్ టు ద వీడియో. సో అసలు బిట్కాయిన్ అంటే ఏంటి అంటే, ఇట్ ఈస్ ఎ డీసెంట్రలైజ్డ్ క్రిప్టో కరెన్సీ. వినడానికి చాలా పెద్దగా ఉంది పేరు, నేను మీకోసం సింపుల్గా చెప్తా అసలు డీసెంట్రలైజ్డ్ క్రిప్టో కరెన్సీ అంటే ఏంటి. సో డీసెంట్రలైజ్డ్ క్రిప్టో కరెన్సీ గురించి తెలుసుకునే ముందు మనం అసలు మనం డైలీ వాడుతున్న మన మనీ గురించి తెలుసుకుందాం. అంటే మనం డైలీ యూజ్ చేస్తున్న రూపీ కానీ డాలర్ కానీ, ఇవన్నీ డిఫరెంట్ కంట్రీస్కి డిఫరెంట్ మనీ ఉన్నాయి కదా, అసలు ఇవన్నీ ఏంటి. సో మనం యూజ్ చేసే రూపీ ఏదైతే ఉంటుందో ఈ రూపీని సెంట్రల్ గవర్నమెంట్ అనేది లీగల్ టెండర్గా అనౌన్స్ చేస్తుంది అన్నమాట. అంటే మనం వాడే డబ్బులని మన గవర్నమెంట్ కంట్రోల్ చేస్తుంది. అంటే ఎగ్జాంపుల్ ఏంటి అంటే, సపోజ్ మీ ఫ్రెండ్ ఎవరన్నా అమెరికాలో ఉన్నారు, మీ ఫ్రెండ్కి మీరు ఈ డబ్బులను పంపాలంటే, మీ దగ్గర ఉన్న డబ్బులని అమెరికాలో ఉన్న ఫ్రెండ్కి పంపాలంటే మీరు ఎలా పంపగలుగుతారు, ఓన్లీ మీ బ్యాంక్ అకౌంట్ నుంచి అక్కడి బ్యాంక్ అకౌంట్కి ఆ మనీని ట్రాన్స్ఫర్ చేయగలుగుతారు. కానీ మీరు అలా ట్రాన్స్ఫర్ చేసినందుకు, ఈ కంట్రీ నుంచి ఆ కంట్రీకి మనీని పంపినందుకు గవర్నమెంట్ మీ దగ్గర మనీ ఛార్జ్ చేస్తుంది. అంటే మీ డబ్బులు మీరు పంపుకోవడానికి కూడా గవర్నమెంట్కి ఛార్జ్ కట్టాలన్నమాట. అలాగే యుఎస్ గవర్నమెంట్ కూడా ఛార్జ్ చేస్తుంది అక్కడ రిసీవ్ చేసుకోవడానికి. అంటే ఒక కంట్రీ నుంచి ఇంకో కంట్రీకి మనీ పంపాలంటే మీరు గవర్నమెంట్కి పే చేయాలి తప్పదు. అలాగే మీ మనీ బ్యాంక్ అకౌంట్లో ఉంచుకోవడానికి, అంటే మీ మనీని మీరు బ్యాంక్ అకౌంట్లో ఉంచుకోవడానికి బ్యాంక్కి మినిమం బ్యాలెన్స్ మెయింటైన్ చేయడం ఇంపార్టెంట్. ఒకవేళ మీరు బ్యాంక్ అకౌంట్లో మినిమం బ్యాలెన్స్ మెయింటైన్ చేయకపోతే ఏమవుతుంది, బ్యాంకులు మీ దగ్గర డబ్బులు ఛార్జ్ చేస్తాయి. అంటే మన మనీని బ్యాంకులు పెట్టుకొని మనకే ఛార్జ్ చేస్తాయి అన్నమాట. సో ఈ ఇలాంటి వాటన్నిటికీ అగెనిస్ట్గా, అంటే గవర్నమెంట్ కంట్రోల్కి అగెనిస్ట్గా ఫైనాన్షియల్ కొన్ని, ఇప్పుడు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కానీ లేకుంటే యుఎస్ ఫెడ్ గవర్నమెంట్ కానీ, వీటి అన్నిటికీ అగెనిస్ట్గా 2009లో సతోషి నకమోటో అనే ఒక పర్సన్ బిట్కాయిన్ని మైన్ చేశాడు ఫస్ట్ టైం. నేను టెక్నికల్ థింగ్స్లోకి వెళ్ళను, మీకు బిట్కాయిన్ అంటే ఏంటో అర్థమయ్యేదానికి కొంచెం దాని గురించి చెప్పాను అంతే. 2009లో బిట్కాయిన్ స్టార్ట్ అయింది. సో మరి బిట్కాయిన్ అనేది ఎందుకు స్టార్ట్ అయింది అని అంటే, ఈ మనీకి అగనిస్ట్గా అని చెప్పాను. అంటే ఇది ఒక మనీయా? ఎస్, ఎగ్జాక్ట్లీ. బిట్కాయిన్ స్టార్ట్ అయింది ఎందుకు అని అంటే, ఏదైతే గవర్నమెంట్ చేతిలో డబ్బుల పవర్ ఉందో, అంటే డబ్బు వరల్డ్లో ఉండే డబ్బుల మనీ అంతా గవర్నమెంట్ చేతిలో ఉంది, ఆ పవర్ని గవర్నమెంట్ చేతిలో నుంచి పీపుల్ చేతిలోకి ఇవ్వడానికి బిట్కాయిన్ స్టార్ట్ అయింది. అంటే ఇది కూడా ఒక డిజిటల్ కరెన్సీ అన్నమాట. బిట్కాయిన్ అనేది డిజిటల్ కరెన్సీ. దీన్ని ఏ గవర్నమెంట్ కంట్రోల్ చేయదు, ఏ ఒక్క పర్సన్ కంట్రోల్ చేయడు. దీన్ని వరల్డ్లో ఉన్న బిట్కాయిన్ యూజ్ చేసే పర్సన్ ప్రతి ఒక్కళ్ళు కంట్రోల్ చేస్తారన్నమాట. అంటే ఇది ఒక్కళ్ళ చేతిలో ఉండదు, ప్రతి ఒక్కళ్ళ మైండ్. ఎప్పుడైతే ఒక బ్లాక్ చైన్లో ఒక బ్లాక్ క్రియేట్ అవుతుందో, అంటే నువ్వు నీ బిట్కాయిన్ని ఒక ఫ్రెండ్కి పంపినప్పుడు ఆ ట్రాన్సాక్షన్ ఒక బ్లాక్ అంటాం అన్నమాట. ఆ బ్లాక్ చైన్లో ఆ బ్లాక్ని యాక్సెప్ట్ చేసే పర్సన్ ఎవరైతే ఉంటారో, బ్లాక్ చైన్ బిట్కాయిన్ మైనర్స్ అంటారు వాళ్ళని, అలా యాక్సెప్ట్ చేసే వాళ్ళకు రివార్డ్గా మళ్ళీ బిట్కాయిన్స్ వస్తాయి. కొంచెం టెక్నికల్గా అనిపించవచ్చు బట్ మీకు సింపుల్గా అర్థం అవడానికి. సో బిట్కాయిన్ అంటే ఏం లేదు, ఇట్స్ ఎ డిజిటల్ కరెన్సీ. దీన్ని క్రిప్టో కరెన్సీ అని కూడా అంటారు. అండ్ ఇట్ ఈస్ నాట్ కంట్రోల్డ్ బై ఎనీ గవర్నమెంట్. సో అంటే దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది, యుఎస్లో నీ ఫ్రెండ్ ఒక ఆయన ఉన్నాడు, నువ్వు యుఎస్లో ఉండే నీ ఫ్రెండ్కి బిట్కాయిన్ని పంపాలంటే నువ్వు ఏం ఛార్జ్ పే చేయాల్సిన అవసరం లేదు, ఏ గవర్నమెంట్కి ఎలాంటి ఛార్జ్ పే చేయాల్సిన అవసరం లేదు. సో మరి బిట్కాయిన్ ఒక కరెన్సీ అంటున్నారు కదా, దీన్ని కూడా మనం మన మనీ లాగా ఇంట్లో దాచిపెట్టుకోవచ్చా ఫిజికల్ ఫామ్లో, అంటే మనం సేవ్ చేసుకోవచ్చా ఇంట్లో, అంటే అలా అది పాసిబుల్ అవ్వాలండి. ఎలా అయితే మీరు మన రూపీని బ్యాంక్లో దాచిపెట్టుకుంటామో, మన మనీని బ్యాంక్లో సేవ్ చేసుకుంటామో, అలా మన బిట్కాయిన్ అనేది ఒక క్రిప్టో కరెన్సీ, డిజిటల్ కరెన్సీ కాబట్టి ఇవి సేవ్ చేసుకోవడానికి, ఇవిటిని హోల్డ్ చేయడానికి కొన్ని డిజిటల్ వ్యాలెట్స్ ఉంటాయి. కొన్ని కంపెనీస్ అనేది, కొన్ని క్రిప్టో కరెన్సీ ఎక్స్చేంజెస్ అనే కంపెనీస్ మనకు డిజిటల్ వాలెట్స్ ప్రొవైడ్ చేస్తున్నాయి. సో ఆ డిజిటల్ వాలెట్స్ లో మనం ఈ బిట్కాయిన్స్ ని, మన బిట్కాయిన్స్ ని మనం సేవ్ చేసుకోవచ్చు. సో ఎగ్జాంపుల్ అంటే మీకు పేటిఎం వాలెట్ లాగా ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను. పేటిఎం వాలెట్ లో ఎట్లయితే మనీ ఉంటుందో, అమెజాన్ పే వాలెట్ లో ఎట్లయితే మనీ ఉంటుందో, అలానే డిజిటల్ వాలెట్ క్రిప్టో కరెన్సీ వాలెట్స్ ఉంటాయి. ఆ క్రిప్టో కరెన్సీ వాలెట్స్ లో మీరు మీ బిట్కాయిన్స్ ని సేవ్ చేసుకోవచ్చు.
ఓకే, సో ఇప్పటి వరకు బిట్కాయిన్ అంటే ఏంటో మీకు ఒక బేసిక్ నాలెడ్జ్ అయితే వచ్చేసింది. సో మీకు బిట్కాయిన్ అంటే ఏంటో క్లియర్ గా అర్థమైంది. యాక్చువల్ గా బిట్కాయిన్ బెనిఫిట్స్ ఏంటి, బిట్కాయిన్ లో ఉండే రిస్క్లు ఏంటి, బిట్కాయిన్ నుంచి మనం ఎంత ఎర్న్ చేయొచ్చు అనేది నేను నా నెక్స్ట్ వీడియోలో క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. పార్ట్ టూ వీడియో ఇది, ఈ వీడియో పార్ట్ వన్, అది పార్ట్ టూ వీడియో. ఆ పార్ట్ టూ వీడియోలో మీకు ఆ క్రేజీ అప్డేట్ కూడా చెప్తాను. యాక్చువల్ గా ఏంటంటే ఇట్స్ ఎ వెరీ బిగ్ టాపిక్, ఒక వీడియోలో చేయడం కుదరదు. అందుకే ఐ మేడ్ టూ పార్ట్స్, దిస్ ఇస్ ఫస్ట్ పార్ట్ అండ్ నా సెకండ్ పార్ట్ నేను నెక్స్ట్ డేనే రేపే అప్లోడ్ చేస్తాను ఆఫ్టర్ కంప్లీటింగ్ మై ఓన్ రీసెర్చ్ అండ్ ఐ విల్ రికార్డ్ దట్ వీడియో. అండ్ సో మీరు ఆ పార్ట్ టూ మిస్ అవ్వకుండా ఉండాలి, ఆ క్రేజీ అప్డేట్ మిస్ అవ్వకుండా ఉండాలి అని అంటే డెఫినెట్ గా సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ అండ్ నా వీడియోని లైక్ చేయండి. అండ్ ఆ క్రేజీ అప్డేట్ కూడా మీకు నెక్స్ట్ పార్ట్ లో తెలుస్తుంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ 90s కిడ్స్ తెలుగు అండ్ మై వీడియోస్. మీకు ఈ వీడియో నచ్చితే డిఫరెంట్ గా లైక్ చేయండి. అండ్ ఇంకా ఫైనాన్షియల్ థింగ్స్, ఇంకా ఇంట్రెస్టింగ్ ఫైనాన్షియల్ నాలెడ్జ్, మీకు ఇంట్రెస్టింగ్ ఇన్వెస్ట్మెంట్ టిప్ అండ్ 90s కిడ్స్ ఎలాంటి యొక్క సక్సెస్ స్టోరీస్ మీకు తెలియాలంటే సబ్స్క్రైబ్ టు 90s కిడ్స్. థ్యాంక్ యూ.